వెల్కమ్ బ్యాక్ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తుపై రాజుకున్న రగడతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలకు చరమగీతం పాడవచ్చంటోంది తెలంగాణ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఒప్పందం ముమ్మాటికీ తప్పిదమే అంటోంది తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గించడం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం వచ్చే అవకాశముంది అయితే సార్ నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై ఎనిమిది మీటర్లకు ఎత్తు తగ్గించడం వల్ల తెలంగాణకు కలిగే నష్టాలు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలంటే కొద్దిగా టోపోగ్రఫీ డాంగ్రఫీ అర్థం కావాలి తొమ్మిది హట్ అనేది ప్రాణహిత నది పైన కడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా కౌటార మండలంలో అంటే మన తల మీద తలకాయ మీద ఇక్కడ కడుతున్నారు ఇది ఇక్కడ కడితే ఎప్పుడైనా ఆ ప్రాజెక్ట్ల లక్షణం ఏంటంటే నువ్వు ఎంత ఎగువన కడితే అంత కిందికి నీళ్లు జారుతాయి సింపుల్ లెక్క కదా అందువల్ల ఇక్కడ నూట యాభై రెండు మీటర్ల హై ఎఫర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో ప్రాణహిత నది పైన తుమ్మిడి హట్టి ప్రాజెక్టు కడితే ఐదు పాయింట్ ఐదు టిఎంసీలు అంటే ఐదు టిఎంసీల కన్నా ఎక్కువ నీరు స్టోర్ చేసుకోవచ్చు దీనివల్ల ఐదు నీళ్లు స్టోర్ చేసుకుంటూ మిగతా నీరు కిందికి పంపు నాకు సుమారు నూట అరవై టిఎంసీల వరకు వాడుకోవచ్చు నూట ఇరవై నుంచి నూట అరవై వరకు కూడా వాడుకోవచ్చు అని అంచనా తక్కువ తక్కువ నూట ఇరవై టిఎంసీలు వాడుకోవచ్చు కానీ ఇప్పుడు నూట నలభై ఎనిమిది మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు తగ్గించడం వల్ల జరుగుతున్న సమస్య ఏంటంటే ఈ స్టోరేజ్ కెపాసిటీ కాస్త ఫైవ్ టీఎంసీ నుంచి వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీకి పడిపోతుంది అంటే మూడో వంతుకు పడిపోతుంది ఎప్పుడైతే స్టోరేజ్ పడిపోతుందో తొమ్మిది హట్టు నుంచి ముప్పై నలభై టీఎంసీలకు మించి నీరు డ్రా చేసుకోలేము అంటే గ్రావిటీతో వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోతుంది తుమ్మిడి హట్టి నుంచి ఎక్కువ భాగం వస్తుంది ఒక లిఫ్ట్ ఉంటుంది కానీ ఎక్కువ భాగం గ్రావిటీతో వస్తుంది ఇప్పుడు దా దానివల్ల తెలంగాణకు ఏమవుతుంది అంటే ఇప్పుడు తుమ్మిడి హట్టి దగ్గరే హైట్ పెంచుంటే కొద్ది ఖర్చు పెరుగుతుంది ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో ఖర్చు అయ్యేది బేస్మెంట్ పైన గోడ మీద గోడ కట్టడం మీద కాస్ట్లీ కాదు కాస్ట్ అయ్యేది స్వల్పము ప్రయోజనం చాలా ఎక్కువ అంటే ఈ వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలో స్టోర్ చేసుకోవడానికి ఇవాళ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ల వరకు కట్టాల్సిందే ఇంకొక నాలుగు మీటర్లు హైట్ పెంచుకోగలిగితే అదనంగా ఇంకొక మరో మూడు త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సిక్స్ టీఎంసీలు వాడుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు వాడుకునేది చాలా ఎక్కువ అందువల్ల ఇది ఒక లాభం కదా దీని కాకపోవడం వల్ల ఇప్పుడు ఏంటి మహారాష్ట్ర ఒప్పుకోలేదు మహారాష్ట్ర కేవలం పద్దెనిమిది వందల ఎకరాల ముప్పు కూడా ఒప్పుకోకపోవడం వల్ల జరిగింది ఏంటి అంటే ఇవాళ ఒప్పుకోకపోవడం అని టీఆర్ఎస్ అనొచ్చు ఒప్పించలేకపోవడం అని విపక్షాలు అనొచ్చు కారణం ఏదైనా తుమ్మిడి హట్టిని నూట యాభై రెండు మీటర్లు కట్టుకోలేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఒప్పందం కొత్తగా కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం పేనుగంగ పైన కొన్ని బ్యారేజ్లు మనం ఒక బ్యారేజ్ మహారాష్ట్రలో రెండు బ్యారేజ్ కట్టుకుంటారు అక్కడ కొంత ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది దిగువన అంటే హండ్రెడ్ ఫీట్ వద్ద హండ్రెడ్ మీటర్స్ వద్ద అంటే తుమ్మిడిహట్టం పైన ఉంటుంది గోదావరి పైన అది ప్రాణహిత నది పైన ఇది గోదావరి నది పైన ఈ ఇక్కడ మేడిగడ్డ వద్ద ఒక బ్యారేజ్ కడతారు ఇది హండ్రెడ్ ఫీట్ మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉంటుంది దీనికి స్టెప్ లాడర్ టెక్నాలజీ అంటారు అంటే దీని వెనకాల చిన్న చిన్న బ్యారేజ్ కడతారు కట్టడం వల్ల ఈ అన్నారము సింధిల్లా ఇలా కొన్ని బ్యారేజ్ల ఉన్నాయి సో ఈ మేడిగడ్డ నుంచి వాటర్ ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ నుంచి ఎత్తిపోసి వేరే బ్యారేజ్లో పడేస్తారు మళ్ళీ అక్కడ నుంచి ఎత్తిపోసి ఇంకో దాంట్లో పడేస్తారు ఇలా మొత్తం మీద ఒక సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కట్టుకుంటున్నారు దీనివల్ల జరుగుతున్నది అంటే అదనంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇరిగేషన్ పొటెన్షియల్ టోటల్గా అయితే సేమ్ ఉంటే ఉండవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక్క తొమ్మిది హట్టే నూట వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ కట్టినా లేదా తొమ్మిది హట్టిని వన్ ఫార్టీ ఎయిట్ తగ్గించి మేడిగడ్డ ఇతరుల కట్టినా ఓవరాల్ ఇరిగేషన్ పొటెన్షియల్ సేమ్ ఉంటే ఉండవచ్చు ఉంటుంది ఉండదు కానీ ఎనిమిది వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతాను అంచనా ఎంతైనా మళ్ళీ ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఈ బ్యారేజ్ కట్టడానికి అయితే ఖర్చు తప్పదు దీంతో పాటు నీకు వన్ ఫార్టీ ఎయిట్ పైన కట్టుకున్న దానికి కింద హండ్రెడ్ కట్టుకున్న దానికి నీళ్ళు ఎట్లా వాడాలి హండ్రెడ్ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ పైకి ఎత్తిపోయాల్సిందే కదా ఎత్తిపోయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ కు పవర్ బిల్ అవుతుంది సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది అని అంచనా ఈ వారం అంతా మ్యాయాల్సి వస్తోంది దీనికన్నా మహారాష్ట్రాను వన్ ఫిఫ్టీ టూ ఒప్పించుకుంటే బాగుండేది అనేది చాలా మంది వాదన ఇది ఒప్పుకోవడం లేదు దీనివల్ల ఇంకా ఆలస్యం అవుతుంది అనేది ప్రభుత్వ వాదన మేమే ఒప్పించాము అయినా పట్టించుకోలేదు కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏదున్న ఫ్యాక్ట్ ఏంటి అంటే వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ ఒకరికి అయ్యుంటే ఇంత ఖర్చు అయ్యేది కాదు రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉండేది కాదు ఇది మొదటి సమస్య రెండో సమస్య ఏంటంటే గోదావరి నదిలో ఈ పూడికి ఎక్కువ సిల్టేషన్ ఎక్కువ ఎందుకంటే మట్టంతా కొట్టుకొస్తుంది గోదావరి నదిలో ఉన్న ఈ సిల్టేషన్ వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇవాళ నువ్వు క్రియేట్ చేసుకున్న దాని పొటెన్షియల్తో పోలిస్తే చాలా తగ్గిపోయింది అలాగే మీకు నిజాంసాగర్ ప్రాజెక్ట్ టోటల్గా పూడిక వల్ల అసలు ఇవాళ నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ బాగా తగ్గిపోయింది ఈ నిజాం సాగరు శ్రీరామ్ సాగర్లో సిలిటేషన్ వల్ల పూడిక వల్ల నీటి హోల్డ్ చేసే సామర్థ్యం తగ్గి స్టోరేజ్ తగ్గిన అనుభవం మనముందు రేపు గోదావరి పేరు బ్యారేజ్ల పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది ఈ మేడిగడ్డ కానీ దాని ముందు ఉన్నటువంటి స్టెప్ లాడర్ బ్యారేజీలకు కానీ ఇదే సిల్టేషన్ ప్రాబ్లం వస్తే ఇంకా ఇరిగేషన్ పొటెన్షియల్ తగ్గే ప్రమాదం ఉంటుంది ప్రాణహితకు కంపేరిటివ్లీ సిల్టేషన్ చాలా తక్కువ ఎందుకంటే ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం అంతా దట్టమైన అడవులు ఉన్నాయి దట్టమైన అడవి చెట్లకి ఏమంటుంది అంటే నేలను పట్టుకునే కెపాసిటీ ఉంటుంది దాని వల్ల నీకు పూడిక తక్కు తక్కువ ఉంటుంది అందువల్ల మీరు తుమ్మిడి హట్ట దగ్గర పూడిక తక్కువ ఉంటుంది గోదావరి మీద కట్టే ప్రాజెక్టులో పూడిక ఎక్కువ ఉంటుంది అందువల్ల తుమ్మిడి హట్టే వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ కట్టుకుని ఉంటే ఈ సిలిటేషన్ ప్రాబ్లం కూడా ఉండదు అందువల్ల ఇదొక లాభము ఇంకో ఇలా ఈ రకంగా మీరు ఈ ఆల్టర్నేట్ ప్లాన్ ప్లాన్ బి వల్ల వస్తున్నటువంటి నష్టాలు ఇవి వీటిని అధిగమించాలంటే ప్లాన్ ఏ ఏంటంటే తొమ్మిది హట్టే వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ కట్టుకోవడం దానికి మహారాష్ట్రాన్ని ఒప్పించుంటే బాగుండేది అనేది అందరి ఆలోచన దీంట్లో టిఆర్ఎస్ కూడా భిన్నాభిప్రాయం లేదు ఒప్పుకోండి ఉంటే బాగుండేది కానీ ఒప్పుకోలేదు ఒప్పించుంటే బాగుండేదని తేడా అక్కడ వస్తుంది ఇవి ఇప్పటి హెడ్ హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ